మున్సిపల్ డిపార్ట్మెంట్ గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నం వల్ల రాష్ట్రంలోని 142 ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిలో ఇప్పటికే 101 మున్సిపాలిటీలు ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక 8 మున్సిపాలిటీలని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్గా 101 ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీ కింద గుర్తించబడ్డాయి. మొత్తం రాష్ట్రంలో 142 మొత్తం ఓడిఎఫ్ కింద ఎప్పుడో గుర్తించబడ్డాయి. ఓడిఎఫ్ ఏమో కంప్లీట్ స్టేట్, ఓడిఎఫ్ ప్లస్ ఏమో 101 మున్సిపాలిటీలు, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అంటే 2 ప్లస్లు, ఇది 8 మున్సిపాలిటీస్కి గుర్తింపు వచ్చింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఇచ్చింది. దీంతోపాటు వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రకంగా ఆ క్రెడిట్ కూడా మనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పవచ్చు. మరి ఇది దుర్గాశంకర్ మిశ్రా గారు సెక్రటరీ గారు మొన్న వారు కూడా ట్వీట్ చేశారు, వారు కూడా మాకు వార్త సమాచారం ఇచ్చినారు. మొత్తం భారతదేశంలోనే ప్రధాన్ మంత్రి స్వనిధి అనే కార్యక్రమం ఏదైతే స్ట్రీట్ వెండర్స్ కోసం వారు పెట్టారో తెలంగాణ స్టూడ్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. మొత్తం స్ట్రీట్ వెండర్స్కి 100% డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోన్స్ అప్ టు 10,000 రూపీస్. మొత్తం భారతదేశంలోనే 1 స్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పి దుర్గాశంకర్ మిశ్రా గారు వారు కూడా ప్రశంసించారు. దానికి కూడా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛ సర్వేక్షణ్తో పాటు ఇట్లాంటి ఇతర కార్యక్రమాలు ఓడిఎఫ్ ప్లస్ కావచ్చు, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కావచ్చు, వాటర్ ప్లస్ కావచ్చు, స్వనిధి కావచ్చు, వీటన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుంది అంటే మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణం, దానికి ప్రజల సహకారం కూడా కారణం అని చెప్పి తప్పకుండా చెప్పొచ్చు. దీంతోపాటు అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే ఏ రకమైన ప్రయత్నాలు జరిగినాయి. ఈ ఒక టాయిలెట్స్ విషయమే తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఒక మరుగుదొడ్ల సంఖ్యనే తీసుకుంటే 8,000 నుంచి 8,5 మధ్యన ఉండేది, కానీ 9,000 కొత్త మరుగుదొడ్లను నిర్మాణం చేయడం జరిగింది. మొత్తంగా వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కలుపుకుంటే 1,57,000 మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మీకు కొత్త ఎస్టీపీల నిర్మాణం కానీ, స్వచ్ఛ ఆటోలు కానీ. ఈ మాత్రమే కాకుండా ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో తీసుకున్నాం, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. మొత్తం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అన్ని పట్టణాలు కూడా భవిష్యత్తులో ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కావాలనే ఆలోచనతో తెలంగాణ గవర్నమెంట్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీపీ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల మనకి స్వచ్ఛ సర్వేక్షణ్లు కూడా మనకి మంచి మార్కులు వచ్చినాయి, దానివల్ల కూడా మనకి కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. ఈ రకంగా ఇంకా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాల వల్ల, వివిధ ప్రయత్నాల వల్ల మనకి కేవలం కేంద్ర ప్రభుత్వ గుర్తింపే కాదు, ఇంకా చాలా రకాల గుర్తింపులు కూడా హడ్కో నుంచి, తర్వాత ఇంకా ఇతర పబ్లికేషన్స్, డిజిటల్ టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డు, తర్వాత జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డ్స్, ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా కూడా వచ్చిన గుర్తింపులు. కానీ వీఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ డిలైట్, వీఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ద న్యూలీ అనౌన్స్డ్ అవార్డ్స్ ఆఫ్ శానిటేషన్ ఛాలెంజ్ యూనో ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఎక్కువ వరకు పల్లెలకి అవార్డులు వచ్చినాయి, ఇప్పుడు పట్టణాలకు కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటు పల్లె ప్రగతి అటు పట్టణ ప్రగతి ఏకకాలంలో కలిసి జరగడం అనేది ఒక రాష్ట్రంలో అరుదు. అటువంటిది ఈరోజు అటు రూరల్ డెవలప్మెంట్, ఇటు అర్బన్ డెవలప్మెంట్ రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతున్నందుకు హృదయపూర్వకంగా మా అధికారులకి, అదే రకంగా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డుల కార్యక్రమంలో మా అందరం కూడా, మా బృందం అంతా కూడా మొత్తం కలిసి పాల్గొంటాం 20 తారీఖు నాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది, ఆ మంత్రి గారు స్వయంగా ఉత్తరం రాశారు రమ్మని. కాబట్టి అందరం కూడా కలిసి పాల్గొని తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తాం, మరికొంత సహకారం కూడా వారి నుంచి కోరుతాం. ఎందుకంటే ఒక పర్ఫార్మింగ్ స్టేట్, ఒక స్టేట్ ఏదైతే ఇన్ని రకాలుగా ఇన్ని కేటగిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ని చూపుతోందో, ఈ స్టేట్కి మరింత ఇతోధికంగా సహాయం చేయండి, మరింత అండగా నిలబడండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. అది హైదరాబాద్ కావచ్చు, ఇతర పట్టణాలు కావచ్చు, దానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి మళ్ళొకసారి తీసుకెళ్ళి వారి సహకారాన్ని, ఇతోధిక సహాయాన్ని కోరుతాం. ఈ రకంగా ముందుకు పురోగమిస్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డబుల్ బెడ్రూమ్లో విషయంలో కూడా రాహుల్ గారు మాకు అవార్డులు అందులో కూడా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ బి అనౌన్సింగ్ ఇట్ సూన్.
మరి అవార్డులు వస్తున్నాయి, డెఫినెట్గా ప్రజలకు కూడా అవి అందుతాయి, మీకు అంత యాంగ్జైటీ అవసరం లేదు. డెఫినెట్గా ఐ కండక్ట్ అనదర్ ప్రెస్ మీట్, ఐ గివ్ యూ ఆల్ డీటెయిల్స్ అండ్ ఐ ఎలాబొరేట్లీ ఆన్సర్. బికాస్ సి, ఫస్ట్ థింగ్ రాహుల్, యూ నీడ్ టు రియలైజ్ దెర్ ఇస్ నో అదర్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ కన్స్ట్రక్టింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్. ఫస్ట్ థింగ్, ఇంకా ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నంత పెద్ద ప్రోగ్రామ్, 18,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిస్తున్న ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో లేదు. ఒక్కొక్క ఇంటి యొక్క హైదరాబాదే తీసుకుంటే 9 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే గతంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లుతో పోలిస్తే దాదాపు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక 10 ఇందిరమ్మ ఇళ్ళకు సమానం అవుతుంది. కాబట్టి డోంట్ లుక్ ఎట్ క్వాంటిటీ, లుక్ ఎట్ క్వాలిటీ. డెఫినెట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి నేను మీకు ఎలాబరేట్ బికాజ్ ఐ ఐఎమ్ నాట్ ద హౌసింగ్ మినిస్టర్ సో ఐ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్ రెడీలీ ఆన్ మీ ఆఫ్ మీ రైట్ నౌ. అవి కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. అంటే అభినందిస్తున్నారా, అంటే స్టాఫ్ లేకపోయినా మీరు అవార్డులు తీసుకుంటున్నారని అభినందిస్తున్నారా? యా, అట్లా ఏం లేదు సార్. పట్టణ ప్రగతిలో మీకు పర్ క్యాపిటల్ ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా చిన్న మున్సిపాలిటీలు ఉంటే వాటికి అదనంగా కూడా టీయుఎఫ్ఐడిసి లాంటి సంస్థల ద్వారా నిధులు ఇస్తున్నాము. ఎక్కడా కూడా అట్లాంటి సమస్య లేదు. తెలంగాణలో ఈరోజు మీరు చూసినట్టయితే, అంటే ఇంకా ఇస్తే బాగుంటుండో అనే ఆలోచన ఉండవచ్చు, తప్పేం లేదు, డెఫినెట్గా అది ఉండవలసిందే. కానీ నిధుల కొరత ఉంది అనే మాట ఎక్కడ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు రాష్ట్రంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీ కన్నా వెళ్ళండి, అక్కడ పారిశుద్ధ్య కార్మికులకి గతంలో 3-4 నెలలకు ఒకసారి జీతం వచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల టెన్షన్గా 12,000 రూపాయలకు తగ్గకుండా శాలరీస్ పెంచాము, నెల నెల టెన్షన్కి ఇస్తున్నాం, వాళ్ళు రోడ్ ఎక్కే అవసరం లేకుండా చేసినాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, హైదరాబాద్ లాంటి సంస్థ ప్లేస్లో అయితే 2-3 సార్లు కూడా జీతాలు పెంచాం పారిశుద్ధ్య కార్మికులు. కాబట్టి అటు మీకు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కానీ, ఇటు క్యాపిటల్ వర్క్స్ అంటే మౌలిక వసతుల కోసం పెట్టే ఖర్చు కానీ, రెండింటి విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత ఉంది. కాబట్టే పూర్తి స్థాయిలో వారికి అండగా డైరెక్ట్గా ఇచ్చే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు ఇస్తున్నాము. అదనంగా టీయుఎఫ్ఐడిసి లాంటి సంస్థ ద్వారా కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాము. ఇది గతంలో ఎప్పుడు లేదు, ఆ సంస్థ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆ సంస్థను సృష్టించాము, దాని నుంచి డబ్బులు కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయం, మున్సిపాలిటీల్లో నిధులు లేమి అనేది లేదు. రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది, చేస్తాం, తప్పకుండా చేస్తాం.